స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. బీజేపీ మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు బంద్కు సంపూర్ణంగా సహకరిస్తున్నాయి. ప్రభుత్వం కూడా మద్దతు ప్రకటించింది. పోరాట సమితి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయి. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మూసేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. లారీ యజమాని సంఘాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, కార్మిక సంఘాలు బంద్కు మద్దతు ఇస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం 1 గంట వరకు బస్సులన్నీ డిపోలకే పరిమితం కానున్నాయి. ఇదే ఇష్యూపై మా అమరావతి బ్యూరో అలీం మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. విజయవాడ ప్రాంతాల్లో ఏ రకంగా బంద్ కొనసాగుతుందో అలీం అడిగి తెలుసుకుందాం. అలీం విశాఖ గురించి పెద్దఎత్తున కూడాను ఆందోళన చేస్తున్నారు. విజయవాడలో కూడాను పొద్దు నుంచి చాలా వరకు కూడా బస్సులు ఏమి తిరగకుండా ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో 1 గంట వరకు కూడాను దీనికి సంబంధించి బస్సులు తిరగొద్దని చెప్పి ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా విశాఖ ఉక్కుకు మద్దతుగా ఆందోళన చేపట్టింది. ఖచ్చితంగా విశాఖపట్నంలోనే ఉక్కు కర్మాగారం ఉంటదని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా చెప్పారు. అయితే విశాఖకు సంబంధించిన అంశం ఇది అందరికి సంబంధించిన అంశం కాబట్టి దేశవ్యాప్తంగా ఎక్కడైతే తెలుగు వారు ఉన్నారో వారందరూ కూడాను విశాఖ ఉక్కుకి మద్దతుగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడుతూ కొంతమంది వైసీపీ నేతలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, విశాఖపట్నం ఉక్కు సంబంధించి ఉంటుందా లేదా అనే దాని మీద కూడా కొంచెం ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. అంటే కావాలని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా ప్రైవేటీకరణ అంత చేస్తున్నారని. ఇదేం లేదండి, ధర్నాలు చేసి అది సాధించుకునేది అది నేను ఆంధ్రప్రదేశ్ కి. దాని వల్ల ఎన్ని కార్మికులు, ఎన్ని స్టీల్ ప్లాంట్లు, ఎన్ని స్టార్ట్ అవుతున్నా మీకు అందరూ తెలిసిందే. ఇవాళ ఒక విశాఖ ఉక్కు గురించి ఇవాళ వైసీపీ త్రితమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే చెప్పేశారు. ఏ రోజే ఎలాంటి ఆ రోజే చెప్పారు, మేము కొంటాం, మాకేమైనా ఉంటే ఇవ్వండి, మేమే తీసేసుకుంటాం, మీరు వేరే వాళ్ళకి అమ్మొద్దు, ఎందుకంటే ఆంధ్రాది ఇది హక్కు, ఇది మేము చేసుకుంటాం అని చెప్పడం జరిగింది. దాని తర్వాత ప్రతి నాయకులు, అక్కడ లోకల్ నాయకులు కానీ ప్రతి వైసీపీ నేతలు అందరూ ఇప్పుడు కరెక్ట్ గా అందరు పిలుపులు కూడా ఇచ్చారు. అన్ని పార్టీలు ఏకం అవ్వాలి ఇక్కడ, ఎందుకంటే దీంట్లో రాజకీయాలు చేయొద్దు, ఎందుకంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎప్పుడో చెప్పడం జరిగింది. ఇవాళ అందరూ కలిసి దీనికి కట్టుకట్టి ఇవాళ బంద్ కూడా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ సీఎం గారు బంద్ కూడా ప్రకటించడం జరిగింది. ఆ బంద్ ప్రకారం అందరూ బంద్ కూడా చేశారు, బస్సులు దిగట్లేదు, ఏం దిగట్లేదు, ఎందుకంటే చిత్తశుద్ధిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు గురించి పోరాడుతున్నారు. 100% జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఆపుతారని మేము గట్టిగా నమ్ముతున్నాం. చెప్పండి, చాలా వరకు కూడా ఏదైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కంపెనీలు కావాలనే ప్రజలకి ఇబ్బంది కలిగించేలా చేస్తుంది ప్రభుత్వం. ప్రస్తుతం విజయవాడ కూడా బంద్ జరుగుతుంది. విజయవాడలో పరిస్థితి ఎలా ఉంది? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది నానుడికే పరిమితం కాకుండా ఈ రోజు మన విశాఖ ఉక్కు ఆపదలు పడినప్పుడు మన ఆంధ్రులందరూ కూడా ఏకమయ్యి ప్రతి చోట, ఒక్క విశాఖపట్నంలోనే కాదు ప్రతి చోట కూడా మా హక్కును మేము కాపాడుకుంటామని చెప్పి అందరూ ఏకమయ్యి కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా ఏకమయ్యి ఈ రోజు మేము అందరం కూడా ముందుకెళ్తున్నాము మన హక్కు కోసం. అయితే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారండి, ఇది ఈ మేము వ్యతిరేకం అని మా నాయకులు, మా అధినేతలు అందరూ కూడా దీని గురించి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. చెప్పటమే కాదు, అందరం ఇల్లు వదిలి మేము రోడ్లు ఎక్కి కూడా మేము మా సంఘీభావాన్ని తెలుపుతూ ఈ విధంగా మేము మా ఒక అభిప్రాయాన్ని ఏక అభిప్రాయంగా మీ ముందు ఉంచుతున్నాము ప్రజల ముందు. దీనికి మా ప్రజల నుంచి కూడా, ప్రతి ప్రాంతం నుంచి కూడా మా అందరికి ఎంతో సహకారం కనిపిస్తుంది. మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా అనుకుంటే సాధించే తత్వం ఉన్నవారు కాబట్టి మా విశాఖ హక్కుని మన ఆంధ్రులకే ఉంటుంది అని చెప్పి మన అధీనంలోనే ఉంటుంది అని చెప్పి ఈ రోజు నేను గట్టిగా నమ్ముతున్నామండి మేమందరం కూడా. అలాగే ప్రతి ప్రాంతం నుండి కూడా దీనికి సంఘీభావం తెలుపుతున్నారు. దీని గురించి జగన్ అన్న కంపల్సరిగా మాతో మా ప్రజలందరం కలిపి మేమందరం జగన్ అన్నకు అండగా ఉంటాం. చెప్పండి, మీరు ఆటనాయకుల సంబంధాలు ఉన్నాయి, ఏదైతే విశాఖ ఉక్కు అనేది ఉంటుందంటారా లేకపోతే ప్రైవేట్ వాళ్ళ దారదత్వం జగన్మోహన్ రెడ్డి చేశారా? ప్రైవేట్ వాళ్ళ దారదత్వం కాకూడదండి, ఎందుకంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు,
తెలుగు వారి హక్కు అది, దాన్ని ఎవరు ఆపలేరు, దాన్ని ఎవరు చేసుకోగలరు. తెలుగు వారిది కాబట్టి తెలుగు వారు దానికి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పార్టీల వారు కూడా సహకరిస్తున్నారు. విశాఖ మన 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 ఆంధ్ర హక్కు అని చెప్పి దాన్ని ఎవరు ఆపలేరు, దాన్ని ఎవరు స్వాధీనం చేసుకోలేదు. అంటే ప్రస్తుతం ఆటనగర్ల పరిస్థితి ఆందోళన కూడా ఉంది, మీరు ఆటనగర్లో ఉంటున్నారు, అంటే విశాఖని కాపాడే స్థితిలో ప్రభుత్వం ఉందంటారు? ఆటనగర్ కాదండి, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి చోట, ఆంధ్ర కానివ్వండి తెలంగాణ కానివ్వండి, విశాఖ హక్కు అనేది తెలుగు వారి హక్కు కాబట్టి అందరూ పోరాడుతున్నారు, దాన్ని ఎవరు ఆపలేదు, దాన్ని ఎవరు స్వాధీనం చేసుకోలేదు. ఆపలేదు ఎందుకంటే తెలుగు వారంతా ఏకమయ్యి దాన్ని ఏకమై ఆపలేదు, ఎవరు ఆపలేదు. పట్టణంలో కూడాను ఆంధ్రప్రదేశ్ లో విజయవాడలో చూస్తుంటే ప్రత్యేకంగా ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చారు వర్మ, అందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ప్రస్తుతం ఎస్ఎంపీ నేతలందరూ కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన చేసే పరిస్థితి విజయవాడలో ఉంది. అయితే ఓవరాల్ గా ఏదైతే ఎన్నికల ప్రచారాల్లో కూడాను ఏదైతే విజయవాడ సంబంధించి నాయకులందరూ కూడాను విశాఖపట్నాన్ని ఆపాలనుకోవాలి, ఆంధ్రకు సంబంధించిన భక్తులు కాబట్టి అందరూ కూడా ఆ దిశగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. అయితే విజయవాడలో కూడా పొద్దు నుంచి చాలా మంది ప్రచారాలు నిలిపివేశారు, వాళ్ళందరూ కూడాను ఏదైతే ప్రస్తుతం ఉన్న సమస్య ఉందో విశాఖ ఆంధ్ర హక్కు మీద కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. వర్మ అలీం అలీం వినిపిస్తుందా? బాబు, విశాఖ సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది, పొద్దు నుంచి కూడాను బంద్ నిర్వహిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ స్టేటస్ ఎలా ఉందంట? విశాఖ ముందు దాని మేర మా ప్రభుత్వం బంద్కి మద్దతు ఇస్తాం, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ప్రైవేట్ గారు చేయకూడదని చెప్పని ఈరోజు మా ప్రభుత్వం గారు, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బంద్కి మద్దతు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో కానీ నిన్న విశాఖలో నారా లోకేష్ మాట్లాడుతూ ఈరోజు ఒక్కసారి ఆయన మాట్లాడేది కదా ఆయన ఇచ్చేసుకోవాలి, లేని పోని అవద్దా లేదో జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శిస్తాం. చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఒక్కొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ముందుకెళ్తాను. ఈరోజు అక్కడ ప్రజానీకం కష్టం, ఏదైతే ఉక్కు గురించి మాట్లాడుతున్నారో దాన్ని అందరూ గారు మేమందరం గారు మద్దతు ఇస్తాం అని చెప్పని తప్పకుండా ఈరోజు ఏదైతే ఆ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకొని చెప్పి మేము విజయవాడ పరిస్థితి ఎలా ఉంది? కార్పొరేషన్ సంబంధించి అటు టీడీపీ ప్రత్యర్థులు కూడా ప్రచారాలు చేస్తున్నారు, వైసీపీ అనబడింది కాబట్టి కొడాలని కానీ వల్లభ నరసింహ కానీ వీళ్ళందరూ కూడా మీకు సపోర్ట్ వచ్చి ప్రచారం చేస్తారని కూడా చెప్పే పరిస్థితి. ఈరోజు మా కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ ఉదయభాను, సెంట్రల్ కి కొరాలనాని, వెస్ట్ కి వంశీ ఉన్నారు. ఈరోజు ఏ కాన్స్టిట్యున్సీకి ఏ ఎలక్షన్ వచ్చినా ఒక కాన్స్టిట్యున్సీకి ఒక ఇన్ఛార్జ్ చేసుకుందాం, అది తెలుగుదేశం పార్టీ గారు నంద్యాల ఎలక్షన్లు కానివ్వండి లేకపోతే దాని జరిగిన దాని తర్వాత జరిగిన ఎలక్షన్లో ఇన్ఛార్జ్ చేసుకున్నారు. ఇన్ఛార్జ్ చేసుకున్నప్పుడు ఇన్ఛార్జ్ కాన్స్టిట్యున్సీలో తిరగటం
ఎక్కడ ఎందుకు అవుతుంది అంటే వెనకబడి ఎందుకు అవుతుంది అమరావతి గానీ విశాఖ గానీ ఎల్లి అంశాలు అయితే ఏమైందంటే అమరావతి క్యాపిటల్ రాజధాని కాదా అమరావతి గారు రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు శాసన రాజధానిగా అమరావతి ఉంటుందని చెప్పని మొన్నే 3,000 కోట్లతో ఈ రోజు అమరావతిని అభివృద్ధి చేయాలని చెప్పి జగన్ గారు తీర్మానం చేస్తాం జరిగింది ఈ రోజు అమరావతి మీద ప్రేమ తెలుగుదేశం పార్టీ కన్నా ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లో అమరావతిని అభివృద్ధి చేయాలని చెప్పిన సంకల్పంతో అమరావతి మంచి శాసన రాజధానిగా చేయాలని చెప్పిన లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుకుంటారు తప్పకుండా అందుకనే కదా ఈ రోజు ప్రభుత్వంలోనే మేము బంద్కి మద్దతు ఇస్తే జరిగింది తప్పకుండా కాపాడుకుంటాం మొత్తమే కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి ప్రకారం ఖచ్చితంగా వైసీపీ పార్టీ కూడా మద్దతు ఉంది బంద్కి తమ కూడా మద్దతు ఇస్తున్నామని నిర్ణయం చెప్తున్నారు రైట్ థ్యాంక్ యూ అలీం ఇక వెస్ట్ గోదావరి వెళ్దాం వెస్ట్ గోదావరి నుంచి మా ప్రతినిధి ఏడుకొండలు లైవ్లో ఉన్నారు ఏడుకొండలు ఏడుకొండలు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు